నమస్కారం, సిటి కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంతో సహా పలు ఆలయాలు మూసివేత. ఆదివారం ఉదయం ఆలయం శుద్ధి తర్వాత తిరిగి పునర్దర్శనం. గ్రహణ కాల సమయంలో పూజలు అందుకోనున్న శ్రీకాళహస్తీశ్వరుడు. రాత్రి 1 గంటకు గ్రహణ కాలంలో స్వామివారికి శాంతి అభిషేకాలు. నవంబర్ 19న తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి సందర్భంగా తిరుమల నుంచి రానున్న సారే ఊరేగింపుకు ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. ఎలాంటి ఇబ్బందులు లేవన్న విజిలెన్స్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలు. వాల్మీకి మహర్షిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శనివారం అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 7:05 శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి ఆదివారం తెల్లవారుజామున 3:15 తెరుస్తారు. దాదాపు 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయి. శనివారం అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 7:05 శ్రీవారి ఆలయం తలుపులు మూసివేసి ఆదివారం తెల్లవారుజామున 3:15 తెరుస్తారు. దాదాపు 8 గంటల పాటు ఆలయం తలుపులు మూసి ఉంటాయి. ఆదివారం తెల్లవారుజామున 1:05 నుండి 2:22 మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మూసివేసి రేపు ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు. అదేవిధంగా ఈ రోజు సహస్ర దీపాలంకరణ సేవను, వికలాంగులు వయోవృద్ధుల దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది. భక్తులు ఈ విషయాలను గమనించి అసౌకర్యానికి గురికాకుండా తిరుమల యాత్రకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరడమైనది. ఆలయం మూసివేసి తిరిగి మరునాడు ఉదయం 3:15 సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఆలయం శుద్ధి పుణ్యావచన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నిత్య కైంకర్యాలు ప్రారంభమవుతాయి. యథావిధిగా కైంకర్యాలు నిర్వహించబడుతుంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు రాత్రి 1:05 నుంచి 2:20 వరకు ఈ గ్రహణ సమయం 2:22 వరకు ఈ గ్రహణ సమయం ఉన్నందువల్ల గ్రహణానికి ముందుగా 6 గంటల ముందు శ్రీవారాల ఆలయాన్ని మూసివేయటం సాంప్రదాయంగా జరపబడుతున్నది. ఆ ప్రకారం ఈరోజు సాయంత్రం 7:05 శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి రేపు ఉదయం 3:15 తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో కృష్ణంనాయుడు కుంట ఆధునీకరణ పనులను పూర్తి చేసి నవంబర్ 15 లోపు ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అధికారులను ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నగరం నిర్మాణంలో ఉన్న కృష్ణంనాయుడు కుంట పనులను, అదే విధంగా చెన్నారెడ్డి కాలనీ గుండా ఇస్కాన్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న రహదారిని, జబ్బార్ లేఅవుట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత శనివారం పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ, చెన్నారెడ్డి కాలనీలో అతి పురాతన కృష్ణంనాయుడు కుంట పూర్తి స్థాయిలో శిథిల అవస్థలో ఉండగా స్థానిక ప్రజలు గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సూచనలతో, కౌన్సిలింగ్ ఆమోదంతో పురాతన కట్టడాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో కృష్ణంనాయుడు కుంటను ఆధునీకరించడం జరుగుతుందని అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే అన్ని పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తామని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా చెన్నారెడ్డి కాలనీ గుండా ఇస్కాన్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న రహదారి పనులను పూర్తి అయితే ప్రజలకు కనెక్టివిటీ రహదారి అందుబాటులోనికి వస్తుందని, రహదారికి ఇరువైపులా ప్రహరీ గోడలు నిర్మిస్తున్నామని త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం తిరుపతిలో చేపట్టిన సామాజిక బస్సు యాత్ర వలన నగర ప్రజలతో పాటు తిరుమలకు వచ్చే యాత్రికులు, రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆరోపించారు. రోడ్లపైన సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించిన వైసీపీ నాయకులకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. గుళ్ళల్లో విగ్రహం తీసి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు పెడతారేమో, ఆయనే దేవుడు ముఖ్యండి, అందరినీ ఇంకా ఆయనే ముక్కోండి, ఆయనే మనందరూ దేవుడు, ఆయన పేర్లోనే దేవుళ్ళు ఉన్నారనేసి, లేకపోతే ఇంకో జీవో తీసుకొస్తారేమో. జగన్మోహన్ రెడ్డిని ఎవరు తిట్టకూడదు, ఆయన దేవుడు. దీని మళ్ళా స్పందించాలంట హిందూ మత పెద్దలు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, అందరూ హిందువులంతా స్పందించాలంట. జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరు తిట్టకూడదు, ఆయన పేరులోని దేవుడు ఉన్నాడు. ఆయనని జగనాసురం అని చెప్పి కార్యక్రమం టీడీపీ వాళ్ళు కాలుస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారు, ఒక దేవుని అలా కాల్చచ్చా అంటారు. పేరు పెట్టుకొని తిట్టకూడదంటే మా అందరి పేర్లు కూడా ఉన్నాయి దేవుళ్ళు. అంటే హిందూ మతంలో ప్రతి ఒక్కరి పేర్లు దేవుడు ఉంటాడు కామన్, అందరూ దేవుళ్ళేనా, అందరూ గుడి కొట్టుకుంటాం ఇంటి గడిపేసి. ఒకటే చెప్తున్నాం, ఎంపీ మార్గాన్ని భరత్కి జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి చివరికి ఎంత దిగజారిపోయాడంటే
साक्षात तिरुमला इलांट प्रकटन चयन मंचिदी कादु तिरुमला तिरुपति देवस्थान चेयरमैन कर्णाकर रेड्डी गारु अडुगुतुन्नाम मीरु गतंलो चेप्पारु तिरुमलालो राजकीय प्रसंगालु चेयरादनि इप्पुडु चूडंडि राजकीय प्रसंगालु काकपोते निन्न तिरुपतिलो बीसी एससी एसटी यात्रा अनि पोद्दुन सामाजिक यात्रा अनि निन्न पोद्दुन 8:30 नुंचि निन्न मध्याह्नं अलागे निन्न सायंत्रं तिरुपतिलो ఏ సందులో ఏ వీధిలో కనీసం ప్రజల్ని పోనీకుండా అంబులెన్సులకు దారీకుండా నిన్న 4.5 గంటలు 5 గంటలు ప్రజలు నిన్న నరక యాతన పన్నారు తిరుపతిలో అదే సభ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ యంత్రాంగం అనుకుంటూ చేసుండొచ్చు వీధి విక్రయదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన తిరుపతి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల ఫెడరేషన్ నాయకులు తెలియజేశారు తిరుపతి బైరగపట్టడి కొడల్లో శనివారం వీధి విక్రయదారుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ వీధి విక్రయదారులపై సర్వే నిర్వహించాలని కోరారు అదే విధంగా కొత్త వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని పాత వారికి గుర్తింపు కార్డులను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ గేట్ వద్ద నుంచి వీధి విక్రయదారులకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు విజయవాడ వైజాగ్ తరహాలో తిరుపతిలో నైట్ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు ఐదు వేల మంది దగ్గర ప్రతి రోజు 10 రూపాయలు వసూలు చేసినా సుమారు 50,000 రూపాయలు రోజువారీ వసూలు అవుతాయి వీధి వ్యాపారాలకు సంబంధించి 2014 లో ఒక చట్టం ఏర్పడింది ఆ నాటి నుండి ఈ నాటి వరకు కూడా ఏ ఒక్క వీధి వ్యాపారి కూడా కార్పొరేషన్ అధికారులు ఇవి చేశామని చెప్పుకునే దాఖలాలు కూడా లేవు అయినా ఇవన్నీ పక్కన పెట్టి ప్రధానంగా వీధి వ్యాపారాలకు కావాల్సింది గుర్తింపు కార్డులు గుర్తింపు కార్డులు ఉన్నాయంటే అటు ట్రాఫిక్ నుండి అటు మున్సిపల్ అధికారుల నుండి అదే విధంగా స్థానికంగా ఉండే వీధి రౌడీల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దానికి ఉంటుంది కాబట్టి 2014 చట్టం ప్రకారం వీధుల్లో వ్యాపారాలు చేసే వాళ్ళందర్నీ సమగ్రంగా సర్వే నిర్వహించి వాళ్ళందరికీ కార్పొరేషన్ అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని అదే విధంగా రోజువారీ వసూలు చేస్తున్న ఈ గేట్ వసూల నుండి జరిగింది కమిషనర్ గారు అనేక సందర్భాల్లో అటు కౌన్సిల్ లో గాని తర్వాత అనేక సందర్భాల్లో ఆందోళన కార్యక్రమాల్లో గాని కమిషనర్ గారు కొన్ని హామీలు ఇచ్చారు అందరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి 2014 వీధి వర్తక వ్యాపార చట్టంలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని అవన్నీ కూడా వీధి వర్తక వ్యాపారులకి అమలు చేస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అమలు చేయాలని మరోసారి గుర్తు చేయడం కోసం ఈరోజు కమిషనర్ని కలుస్తున్నాం అదే విధంగా గతంలో గుంటూరులో కమిషనర్ ఒక మంచి నిర్ణయం అనేటువంటిది తీసుకున్నారు అలాంటి నిర్ణయాలు తిరుపతిలో తీసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కమిషనర్ గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి వీధి వ్యాపారుల కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి వీధి వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పనని వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయం స్ఫూర్తిదాయకమని వారు ఆదికవి మహాకవి అని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన జిల్లా స్థాయి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అలాంటి మహనీయులు మన వాల్మీకి మహర్షి అని వారు జీవితాన్ని మనం ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడిచేలా వారి స్ఫూర్తిని మనం స్మరించుకునే దానిలో భాగంగా వాల్మీకి జయంతిని మన రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని అన్నారు యువత మహర్షి వాల్మీకి స్ఫూర్తితో తమ జీవిత లక్ష్యాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు మొట్టమొదటి శ్లోకం మనకు అందించిన మహర్షి మన వాల్మీకి అని కొనియాడారు వారు తన చెట్టు పుట్ట పెరిగిన తన దీక్షను తపస్సును విడవకుండా పూర్తి చేసిన మహానుభావుడని అందుకే వారు వాల్మీకి మహర్షి అయ్యారని తెలిపారు యువత అందరూ వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిక జీవితంలో స్ఫూర్తితో జీవించాలని పిలుపునిచ్చారు అందరికీ అనుసరణీయమైన రామాయణం రచించిన ఆదికవి మన వాల్మీకి మహర్షి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార అధికారి భాస్కర్ రెడ్డి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాలకొండయ్య తదితర జిల్లా అధికారులు బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు పోలీసు అమరవీరుల సేవలు అజరామరణం అని జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలు 2023లో భాగంగా శనివారం తన్నపల్లి క్రాస్ లో ఉన్న తెరచానూరు రాహుల్ కన్వెన్షన్ హాల్ నందు ఉదయం 8 గంటల నుండి పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరం జిల్లా ఎస్పి పరమేశ్వర్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు
రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానముల కన్నా రక్తదానం మిన్న, ఎందుకంటే నిండు ప్రాణాన్ని నిలిపేది ఇది ఒక్కటే అని రక్తదాన ఔనత్యాన్ని గురించి తెలిపారు. రక్తదానంలో సేకరించిన రక్తాన్ని రొయ్య ఆసుపత్రికి, స్విమ్స్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ప్రజాసేవ, స్వచ్ఛంద సేవా సంస్థలు, అనుబంధ సంస్థలు, రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగం అజరామరణమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రజాసేవా సంస్థలు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని రిమెంబర్ చేసుకుంటూ వాళ్ళు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నివాళులర్పిస్తూ వాళ్ళందరికీ కూడా ప్రజలకి సహాయంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ రక్తదానం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా యువత, ముఖ్యంగా యువత చంద్రగిరి, తిరుపతి, రక్తపుర వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్, మెటర్నిటీ హాస్పిటల్స్, రోయా ఆసుపత్రి, స్విమ్స్ ఈ మూడు హాస్పిటల్స్కి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ నిత్యం రక్తహీనత వచ్చే పేషెంట్స్కి ఆపరేషన్స్ అప్పుడు రక్తం అవసరం అవుతుంది. సో వారికి సహాయపడే ఈ బ్లడ్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొన్న అందరూ కూడా జరుపుకుంటున్నారు. ఇంకా పెద్ద ఎత్తున యువత తిరుమల శ్రీవారిని శనివారం ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ శ్యామ్ సుందర్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయంతో అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ శ్యామ్ సుందర్ తిరుమల శ్రీనివాసం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 10వ తేదీ నుండి మొదలు కానున్నాయి. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన పంచమి తీర్థానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పంచమి తీర్థానికి శ్రీవారి నుండి శ్రీ పద్మావతి అమ్మవారికి పసుపు కుంకుమ సారె ఊరేగింపు రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం పసుపు కుంకుమ సారె ఊరేగింపు ట్రయల్ రన్ ను నిర్వహించారు. పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చే సారెకు శనివారం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు కుంకుమ సారె గజాలపై ఊరేగింపుగా మొదలై ఆలయ నాలుగు మాడవీధులు గుండగా శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయంకు చేరుకుంది. అక్కడ నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకుని అక్కడ నుండి కోమలమ్మ సత్రం, తిరుపతి పురవీధుల గుండా తిరుచానూరు పసుపు మండపానికి సారె చేరుకుంది. ఆ తర్వాత అధికార గణంతో కలిసి ఊరేగింపుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణి వద్దకు సారెను తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో విజీఓ నందకిషోర్, డెప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఏవీఎస్ఓ శైలేందర్ బాబు, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, విజిలెన్స్ బృందం, టీటీడీ ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోతారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, ఊఖా విజయ్ కుమార్, భాస్కర్ యాదవ్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు మాట్లాడారు. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అంటూ నయవంచన చేసి సామాజిక న్యాయానికి గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి నేడు వైసీపీ నాయకులు సామాజిక బస్సు యాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు చెందిన అనేక పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. వారి కోసం కొత్త పథకాలను తేలేకపోయినా వారిపై హత్యలు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆరోపించారు. నేడు సామాజిక న్యాయం అంటూ బస్సు యాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దళితులు జగన్మోహన్ రెడ్డి చేసిన నయ వంచనను తెలుసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనను చిత్తుగా ఓడించడం ఖాయమని అన్నారు. ఈ అనగారి వర్గాల్ని మభ్యపెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ యాత్రని తిప్పికొట్టాల్సిందిగా కూడా
ప్రజలకు పిలిపిస్తా ఉన్నాం. నిన్న జరిగిన అనేక సంఘటన తిరుపతిలో చూసాం మనం. తిరుపతి అభివృద్ధికి ఎవరు పాటుపడ్డారు? తిరుపతి అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఈరోజు మేము చెప్పుకుంటూ ఉంటే పదే పదే చెప్పాల్సింది వస్తూ ఉంది వీళ్ళ ముందా. ఎందుకంటే సిమ్స్ హాస్పిటల్ కానీ, బర్డ్స్ హాస్పిటల్ కానీ, మహిళా ప్రాంగణం కానీ, మహిళా విశ్వవిద్యాలయం కానీ తిరుపతిలో మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలందరూ, ప్రజలు ఎక్కడున్నా ప్రజలందరూ అంటే తెలుగు గంగ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుపతికి ఏ కార్యక్రమం చేసినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఎస్సీలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఎస్సీల కోసం, ఎస్సీ పిల్లలు చదువుకోవడం కోసం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఒక స్కీమ్ను పెట్టి ఆ ఎస్సీ ఎస్టీ పిల్లలు డైరెక్ట్గా ఆ స్కూల్స్లో ఉచితంగా దాదాపు 25% ఎస్సీ ఎస్టీ పిల్లలకి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా సీట్లు ఇచ్చి ఆ ఫీజులన్నీ కూడా ప్రభుత్వం కట్టేది. అదే ఇతను వచ్చిన తర్వాత ఆ స్కీమ్ను తీసేశారు. ఇదేనా అంటే ఎస్సీలు ఎస్టీలు అంటే అతనికి ఉన్న ప్రేమ, గత ప్రభుత్వంలో కల్పించిన అవకాశాలని తీసేయడము ఇతనికి ఎస్సీ ఎస్టీల మీద ఉన్నటువంటి ప్రేమ అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్ జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్ మహావిష్ణువుతో పోల్చడం ఆ పార్టీ నాయకుల దురహంకారానికి పరాకాష్ఠ అని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, పెనుబాల చంద్రశేఖర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన వైసీపీ ఎంపీ భరత్ జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు మహావిష్ణువుతో పోల్చడాన్ని తాము పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నత పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల పథకాలను రద్దు చేసి నేడు సామాజిక సాధికారిత యాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలైన నగర మేయర్ డాక్టర్ శిరీషకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, ప్రతి కార్యక్రమంలో ఆమెను అవమానిస్తున్నారని ఆరోపించారు. జగనాసుర కార్యక్రమం ప్రతిపక్ష పార్టీ తీసుకునింది, దాన్ని ఎందుకు ఖండించాలి? ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యం రాజ్యమేలుతా ఉంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన రాజ్యమేలుతా ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మీరు గడప గడపకపోతే ప్రజలు తన్ని తరుముకుంటున్నారు. అది మీ పరిపాలన. నువ్వేమో మీ ముఖ్య మీ నాయకుణ్ణి స్వామితో పోలుస్తావు. ఇప్పటికీ భరత్, ఇప్పటికీ నేను ఈ ద్వారా ఒకటి అడుగుతున్నా, తిరుమల క్షేత్రానికి దాదాపు 5 పర్యాయాలు బ్రహ్మోత్సవాలకు పట్టువస్త్రాలు ఇచ్చేందుకు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎస్, ముఖ్యమంత్రిగా ఆయనకి అర్హత ఉంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న నానుడికి మహాకవి వాల్మీకి మహర్షి నిలువెత్తు నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి అన్నారు. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కూడలిలోని వాల్మీకి మహర్షి విగ్రహానికి బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం నాయకులు వాల్మీకి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అనుసరణీయమైన రామాయణం రచించిన, ప్రపంచానికి గొప్ప కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, నేటి యువత వాల్మీకి మహర్షిని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగస్థ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోపాల్, బాలయ్య, పాపయ్య, సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వాల్మీకి మహర్షి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాల్మీకి మహర్షి గారు రచించిన రామాయణం వల్లనే ఈరోజు మన భారతీయ దేశంలో సంస్కృతి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. అలాంటి మహానుభావుని ఆశయంతో మనమంతా పాటుపడాలని, ఈ రామచంద్రుడు చెప్పినట్టుగా ఒకే బాట ఒకే మాట అనే నిదానంతో మనం అందరూ కలిసిమెలిసిగా ఉండాలని, వాల్మీకి మహర్షి గారి ఆశయ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని, ఈరోజు గొప్ప మహానుభావుడు వాల్మీకి మహర్షిని జయంతిని ఈరోజు మనమంతా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వాల్మీకి మహర్షి యొక్క జయంతి, విశ్వవ్యాప్తంగా ఈరోజు వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని సమస్త ఒక వాల్మీకి కులస్థులుగా సమస్త హిందూవాదులు రామాయణాన్ని చదివి తరించేటువంటి వాళ్ళందరూ కూడా వాల్మీకి మహారాజుని కొలుస్తారు.
ఈరోజు వాల్మీకి జయంతి సందర్భంగా తిరుపతిలో పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇక్కడ వెలిసినటువంటి వాల్మీకి సర్కిల్లో హిందూవాదులు శ్రేయోభిలాషులు వాల్మీకి సంఘ నాయకులందరూ చేరి ఈరోజు వాల్మీకి జయంతి జరుపుకుంటున్నాము. వాల్మీకుల యొక్క రచించినటువంటి రామాయణంలో అనుసరించి మానవ జీవన విధానం ఏ రకంగా ఉండాలి. తేరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం చంద్రగ్రహణం సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ మహాద్వారం మూసివేశారు. చంద్రగ్రహణం ఉన్న నేపథ్యంలో నైవేద్యాలు ఏకాంత సేవను ముగించి మహాద్వారాన్ని మూసివేశారు. పునర్దర్శనానికి ఆదివారం ఉదయం 7 గంటలకు పుణ్యవచనం కార్యక్రమాల అనంతరం దర్శనాన్ని కల్పించనున్నారు. రాహు గ్రహం అనేటువంటి చెడ్డతనం రాత్రికి 1 గంట 5 నిమిషముల నుండి సుమారు 1 గంట 15 నిమిషం అంటే 2 గంటల 22 నిమిషముల వరకు పాక్షికమైనటువంటి చంద్రగ్రహణం కారణంగా ఈ పాంచరాత్ర ఆగమ సారముగా 9 గంటల ముందుగా ఈ యొక్క ఆలయమును మూసివేయడం జరిగింది. సాయంకాలం నివేదన ఏకాంతసేవ అయిన తర్వాత అమ్మవారి భక్తులందరికీ దర్శనానికి జరిపిన తర్వాత కరెక్ట్గా 5 గంటల 5 నిమిషాలకు తలుపులు మూసివేయడం జరిగింది. అదేవిధంగా రేపటి దినం 4 గంటలకు తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావచనాది కార్యక్రమం నిర్వర్తించి 4 గంటల 30 నిమిషాలు సుప్రభాత సేవతో మామూలు కార్యక్రమాలు యుగాదిగా ప్రారంభమవుతుంది. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ అధికారులు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలన్న ఆకాంక్షతో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ రేశాంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని మెట్టూరులో ఉన్న పోలీసులు ఆరోగ్య కేంద్రంలో అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరంతో పాటు హెల్త్ క్యాంపును జిల్లా ఎస్పీ రేశాంత్ రెడ్డి ప్రారంభించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసు శాఖ అధికారులు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపరని ఈ నేపథ్యంలో అపోలో సంస్థ ఆధ్వర్యంలో పోలీసులతో పాటు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు ఎళ్లవేళలా సేవ చేయడంతో పాటు సేవా గుణం కలిగిన వారు పోలీసులను ఇందులో భాగంగానే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాలు కాపాడే వీలు కలుగుతుందన్న ఆకాంక్షతో పోలీసు శాఖ అధికారులు సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేయడం హర్షణీయమని అన్నారు. అనంతరం ఎస్పీ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సుధాకర్, శ్రీలక్ష్మి, డిఎస్పీ శ్రీనివాసమూర్తి, దిశ డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీస్ మెన్ అండ్ ఆఫీసర్ యొక్క వెల్ఫేర్ పైన ప్రోగ్రామ్ చేయడం అన్నీ కూడా మనం యాక్టివిటీస్ టేకప్ చేసుకున్నాం. ఇవాళ వచ్చేసి ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టి స్టార్ట్ చేయడం సుమారుగా 11 వరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి అపోలో వారి సహకారంతో మనకి సెలెక్ట్ చేయగలిగాం. సో ఫర్ 150 మంది పోలీస్ మెన్ ఆఫీసర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇప్పటికీ సర్వీసెస్ అవైల్ చేసుకున్నారు. సుమారుగా 500 మెంబర్స్ దాకా కూడా కెపాసిటీ ఉంది యూజ్ చేసుకోవడానికి. చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రధాన ఆలయాలు మూసివేశారు. ఆదివారం ఉదయం తిరిగి తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రధాన ఆలయం మరియు అనుబంధ దేవాలయం శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం, వరదరాజుల స్వామివారి ఆలయంను శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయం అధికారులు మూసివేశారు. ఈ సందర్భంగా ఈరోజు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. గ్రహణ అనంతరం ఆదివారం ఉదయం 4 గంటలకి ఆలయం శుద్ధి, పుణ్యవచనం, గ్రహశాంతి, అభిషేకాల అనంతరం భక్తులకు ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంలో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయలేదని, కేంద్ర ప్రభుత్వమే సరైన ట్రీట్మెంట్ ఇచ్చిందని మరోసారి పొలిటికల్ కామెంట్ చేశారు. చంద్రబాబు జైల్లో అమెరికాలో కన్నా అధిక సౌకర్యాలు కల్పించారంటూ కామెంట్ చేశారు. బాబు వయసులో పెద్ద కావచ్చు, నేరాలు చేయడంలో మాత్రం చిన్న వయసే అంటూ వ్యాఖ్యానించారు.
శ్రీకాళహస్తి పట్టణం రెండవ వార్డు పరిధిలో ఎమ్మెల్యే మత్సూదన్ రెడ్డి గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్సూదన్ రెడ్డికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ఆయా కుటుంబాలకు వివరిస్తూ లబ్ది పత్రాలను అందజేశారు. ఒక్కో ఇంటికి 20 లక్షల రూపాయల వరకు లబ్ది చేకూరుతుందని, ఇంతకన్నా దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేద కుటుంబాలకు ఆదుకునే సహాయం చేయలేదని ఎమ్మెల్యే మత్సూదన్ రెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదని, తమపై పడి ఏడవడం కాదు, కేసులు పెట్టింది ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలని, ఈ కేసులో చంద్రబాబును కేంద్రం అరెస్టు చేసి తగిన ట్రీట్మెంట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు అంటున్నారే తప్ప చేసినప్పుడు వయసు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వయసులో పెద్ద కావచ్చు కానీ నేరాలు చేయడానికి, దోచుకోవడానికి మాత్రం ఆయన వయసు చిన్నదే అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు జైల్లో తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారని, అమెరికా జైల్లో కూడా ఇన్ని సౌకర్యాలు ఉండవని అన్నారు. అనారోగ్యంతో చనిపోయిన వారిని కూడా చంద్రబాబు కోసం చనిపోయారు అంటూ పరామర్శలు చేసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కొనతనేరి గ్రామంలో ఓ మహిళా కుటుంబానికి ఆశ చూపి వారు అంగీకరించలేదని, తమ పార్టీ నాయకులు డబ్బు కోసం ఆశపడకుండా నిజాయితీ చూపారని, అలాంటి వారిని ప్రశంసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. చిదంబరం లోపల పెట్టారు. ఏంది, ఆయనే జైలు కట్టాడు, ఆయనే ఫైనాన్స్ మినిస్టర్, దేశాన్ని ఏలినాడు, ఆయన కూడా లోపల ఉన్నాడు. ఈ దేశంలో, ఈ భారతదేశ చరిత్రలో నాకు తెలిసి జైలు అనే స్టార్ట్ అయిన రోజు నుంచి ఇప్పుడు దాకా ఇంత ఫెసిలిటీస్ ఎవరికి లేదు. నేను అనేది ఇంత ఫెసిలిటీ చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఫెసిలిటీ నాకు తెలిసి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కూడా ఎవరు చూడరు. అమెరికాలో కూడా ఇరయా ఇంత ఫెసిలిటీ, ఇంకా ఆయన ఎవరియా పానారా, అది కాదు ఆయన ఎవరియా చేస్తారా, ఆయన యాక్షన్ కాబట్టి చూడలా ఏడస్తాడు, ఏడుపు కూడా రాలే, చూడలేప్పుడు అసెంబ్లీ వెళ్ళేం జరిగిందా. ఇప్పుడు యాక్షన్ చేసేదానికి ఏముండదు, ఆయనకి బయట అబద్ధాలు చెప్పాలి, లోపల ఎంతమంది దొంగలు చెప్తాడు అబద్ధాలు, ఆడు ఊరు లేరు, ఆ గోడకు అబద్ధాలు చెప్పుకోవాల్సింది. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర పౌర్ణమిని పురస్కరించుకుని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించారని మ్రకులు చెల్లించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర శని పౌర్ణమిని పురస్కరించుకుని భగవాన్కి విశేష అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర పౌర్ణమి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలిసి జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మ్రక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంతో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, పిఆర్ఓ సతీష్ మాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నిరుపేదలతో పాటు అనాథులు మరణించిన సమయంలో దహన సంస్కారాలకు అవసరమైన మహాప్రస్థానం వాహనాలను ఉచితంగా చేయడానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి శ్రీకారం చుట్టారు. నిరుపేదలతో పాటు అనాథులు మరణించిన సమయంలో దహన సంస్కారాలకు అవసరమైన మహాప్రస్థానం వాహనాలను ఉచితంగా చేయడానికి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శనివారం చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లి వద్ద ఉన్న ఆయన కార్యాలయంలో మహాప్రస్థానం వాహనాలను విజయానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుతో పేద అనాథ శవాలకు దహన క్రియలు నిర్వహించడానికి వైఎస్ఆర్ స్వర్ణరథం మహాప్రస్థానం వాహనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ వాహనంలో 4 ఫ్రీజర్లు ఉంటాయని, అలాగే చిత్తూరు రూరల్ మండలంతో పాటు గుడిపాల మండలం ప్రజలకు కూడా అవసరమైన ఫ్రీజర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శేఖర్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఆయన పేరు కూడా చిరస్థాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు కులమతాలకు అతీతంగా మేము ఈ స్వర్గరథాలని అమ్మఒడి ఆశ్రమం వాళ్లకు మెయింటెనెన్స్ కింద వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబడింది. కాకపోతే దీనికి అయ్యే ఖర్చులు, డ్రైవర్లు, డీజిల్లు, మెయింటెనెన్స్ మొత్తం దీనికి అయ్యే ఖర్చులంతా కూడా మేమే భరిస్తాం. కాకపోతే వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు, దీని ఖర్చులు మొత్తం మేమే భరిస్తాం, డ్రైవర్ ఖర్చులు, డీజిల్ ఖర్చులు, ఎవ్రీథింగ్. అంటే ఈ అనాథ సేవలు కానీ పేదవాళ్ళ దహన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈ 5 గురికి కూడా
వీళ్ళెంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ అవకాశం వీళ్ళకి లభించదు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని గ్రహణ కాల శాంతి అభిషేకాన్ని ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు నిర్వహించనున్నారు. గ్రహణ కాలాలకు అతీతంగా 3 గంటల గ్రహణ కాల సమయంలోనూ పూజలు అందుకోనున్నారు. చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి వివిధ ఆలయాలు మూతపడుతున్న దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయులింగేశ్వరుని దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. అయితే చంద్రగ్రహణం ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు ప్రారంభమై 2.5 గంటలకు గ్రహణం ముగియనుంది. గ్రహణ కాల సమయంలో శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు గ్రహణ కాల శాంతి అభిషేకాలను నిర్వహించనున్నారు. శనివారం రాత్రి 9:30 ఆలయాన్ని మూసివేసిన అనంతరం తెల్లవారుజామున 1 గంటకు గ్రహణ కాల ప్రారంభమైన వెంటనే ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవార్లకు గ్రహణ కాల శాంతి అభిషేకాలు నిర్వహించి విశేష పూజల అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. మళ్లీ యథావిధంగా ఆదివారం 4 గంటలకు ఆలయాన్ని సుప్రభాత సేవతో తెరవనున్నారు. రాత్రి 1:05 నుండి ప్రారంభమయ్యి 2.5 గంటల వరకు కూడా 2:30 వరకు కూడా ఉంటుంది. ఈ చంద్రగ్రహణము మన భారతదేశంలో ఉన్న దేవాలయాన్ని కూడా గ్రహణ కాల సమయంలో మూసివేస్తారు. మన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం మాత్రం గ్రహణ కాల సమయంలో విశేషంగా శ్రీ స్వామి అమ్మవారికి కూడా గ్రహణ కాల శాంతి అభిషేకం నిర్వహిస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి యొక్క శిరస్సు మీద 5 తలల సర్పము, అమ్మవారి యొక్క నడుములో 1 తల సర్పం వెలసి ఉన్నందువలన రాహుకేతువులకి చాలా విశేషమైన క్షేత్రము. ఈ సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన కూడా పట్టేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో వెలసి ఉన్నందువలన రాహుకేతువులు చాలా విశేషమైన క్షేత్రము. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీషకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తగిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదని విపక్షాలు అంటున్నాయి. గత కొంతకాలంగా నగర మేయర్ డాక్టర్ శిరీషపై వివక్షత కొనసాగుతుందని ఆమె సామాజిక వర్గం నాయకులు అంటున్నారు. వారి మాటలను నిజం చేస్తూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పార్టీలోని ఇతర నాయకులకు ఇస్తున్న గౌరవం ఆమెకు ఇవ్వడం లేదనేది అనేక సందర్భాలలో బహిరంగంగా తెలుస్తుంది. ఈ క్రమంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తిరుపతి నగరంలో సామాజిక బస్సు యాత్రను చేపట్టింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమన, నగర డిప్యూటీ మేయర్ అభినయరెడ్డి, మరో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇందులో నాయకులందరికీ మాట్లాడే అవకాశం కల్పించినా నగర మేయర్ కు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆమె ఒక పక్క కూర్చొనిపోయారు. దీంతో ఆమె సామాజిక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నగర మేయర్ పై వివక్షత కొనసాగుతుందని, నగర ప్రథమ పౌరురాలైన మేయర్ కు తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయన మాటలతో మేయర్ పై వివక్షత కొనసాగుతుందని బహిర్గతం అవుతుంది. వారికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. దీని మధ్య ఒక కార్యాలయంలో మాట్లాడితే చెప్పారు కాబట్టి మహిళగా ప్రథమ పౌరులాలుగా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కూడా వీరు కాలరాస్తున్నారు. ఇది మంచిది కాదు. దీని మీద మళ్ళా మేము పూర్తి వివరాలతో రాబో రోజుల్లో అధికార పార్టీని మేము ప్రశ్నిస్తాం. మాకు చాలామంది బాతో చెప్పారు అన్న పేరుకే మాకు ఇక్కడ మేయర్ కానీ కార్యాలయంలో మాకు జరుగుతున్నటువంటి మాకు దక్కుతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మీరు దీని మీద ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు చాలామంది చెప్పడం జరిగింది. చాలా బాధగా ఉంది. నాకు మంచిది కాదు. చదువుకున్న ఉన్నత విద్యావంతురాలు, డాక్టరు ఈరోజు తిరుపతి మేయర్ ఉంటే వారిని పక్కన పెట్టి మీ ప్రాబల్యం కోసం ఎవరో ఎదగాలని చెప్పి, ఎవరినో ఎదిగించాలని చెప్పి, ఎవరినో భవిష్యత్తులో పైన పెట్టాలని చెప్పి దురుద్దేశంతో మేయర్ స్థానంలో నుండి మహిళకి మీరు అవమానించడం, బాధ పెట్టడం మంచిది కాదు. ఈ యాత్రలు నేను అందుకే చెప్తున్నా, మీరు చేసే యాత్రలు ప్రజలెవరూ స్వీకరించే పరిస్థితులు లేరు. అందుకే ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుపతి రూరల్ రోజు రోజుకు పెరుగుతున్న భూ కబ్జాలపై 3 రోజుల క్రితం మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీ నాయకుడిని నిలబరించలేక హరిజనవాడ ప్రజలకు తగిన న్యాయం చేయలేక మధ్యలో నలిగిపోతున్నారు.
మెట్ట గాంధీపురం గ్రామస్తులకు కేటాయించిన భూమిలో కార్యాలయం నిర్మించిన అధికార పార్టీ నాయకుడును నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలు ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రామస్తుల ఆవేదన కట్టెలు తెంచుకోకముందే రెవెన్యూ యంత్రాంగం ప్రజాప్రతినిధులు స్పందించి ఆక్రమణలను అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఈ భూ వివాదంపై మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభ యువతలో స్ఫూర్తిని నింపింది. ఎమ్మార్పల్లి వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడు మల్లెం రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువతతో సాధికార బస్సు యాత్ర బహిరంగ సభలో పాల్గొనేందుకు ఎమ్మార్పల్లి సర్కిల్ నుంచి వెస్ట్ చర్చ్ మీదుగా బాలాజీ కాలనీకి చేరుకుని బస్సు యాత్రలో పాల్గొన్నారు. యువతతో కలిసి ర్యాలీగా వచ్చిన మల్లెం రవికుమార్ రెడ్డిని పార్టీ నాయకులు స్వాగతం పలికి అభినందించారు. ఈ ర్యాలీలో ఎమ్మార్పల్లి సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుచానూరు వద్ద గల యోగి మల్లవరంలో వెలసి ఉన్న కామాక్షి అమ్మ సమేత పరసరేశ్వర స్వామి ఆలయంలో శనివారం అన్నాభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ద్రవిడ మాసమైన ఐపసి సందర్భంగా అన్నాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గురుకులు వినోద స్వామి మాట్లాడుతూ అన్నాభిషేక అవతారంలో ఉన్న పరసరేశ్వరిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మోక్ష ప్రదాయకమని అన్నారు. తమిళ మాసంలో ఐపసితో వచ్చే పౌర్ణమికి అన్నాభిషేకాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. భక్తులందరూ అన్నాభిషేక అలంకరణలో ఉన్న పరసరేశ్వర స్వామిని దర్శించుకుని సకల సిద్ధి పొందాలని కోరారు. ఐపసి నెలను వచ్చే పౌర్ణమిని ఉద్దేశించి స్వామి వారికి అన్నాభిషేక కార్యక్రమము జరిగింది. ఈ రోజున స్వామివారు అన్నపూర్ణమ్మాదేవి దగ్గర నుంచి భిక్ష తీసుకున్నట్టుగా ఆనవాయితీ. అంతేకాకుండా స్వామి మీద కోట్ల సంఖ్యలో అన్నం యొక్క మెతుకులు ఉన్నాయి. ఒక్కొక్క మెతుకులో కూడా ఒక్కొక్క శివలింగంగా ఉండటము విశేషం. కావున ఈరోజు ఏదైనా ఈ అన్నలింగాన్ని దర్శించే కోట్ల సంఖ్యలో శివలింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్యఫలము లభిస్తుంది. కావున సంవత్సరంలో ఒకరోజు మాత్రమే ఈ అన్నాభిషేకం అన్ని శివాలయాల్లో చేయబడుతుంది. కావున అందరూ కూడా ప్రతి సంవత్సరము జరిగేటువంటి ఈ విశేషమైన అన్నాభిషేకాన్ని దర్శించి స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుగా కోరుచున్నాము. తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే గుర్తింపు కార్డులు ఇచ్చి గేటు వసూళ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను అధికారులు పరిష్కరించకపోతే వ్యాపారస్తులతో కలిసి సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. అదే విధంగా అక్రమంగా గేటు వసూలు చేస్తున్నారు. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ పేరుతో ముద్రించిన రిసిప్ట్లు పెట్టుకొని అక్రమంగా గేట్లు ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు ఈ విధంగా అక్రమంగా వసూలు చేస్తున్నారు. కానీ మున్సిపాలిటీ ఇందిరా ప్రియదర్శిని సూపర్ మార్కెట్ సెంటర్లో 100 మీటర్లు దగ్గరే వసూలు చేయాలి. కానీ వీళ్ళు టౌన్ మొత్తం తిరుపతి ఎంత దూరం ఉందో అంత దూరము వీళ్ళు 20లు 30లు వసూలు చేస్తున్నారు. గతంలో అనేక సార్లు మేము కమిషనర్ గారికి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ అక్రమైన గేటు వసూలు ఆపాలని చెప్పి. కానీ ఎట్లాంటి పరిస్థితులు ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజుకి కూడా ఎండకి తడుస్తూ, వానకి తడుస్తూ, గాలికి ఇట్లంతా వ్యాపారాలు చేసుకుంటా అంటే కూడా వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా వాళ్ళు వసూలు చేయడము, లేకపోతే మేము తీయిచ్చేస్తామని చెప్పడము, కార్పొరేటర్ దందా ఎక్కువైపోవడము ఇక ఈ మధ్యకాలం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంతో సహా పలు ఆలయాలు మూసివేత. ఆదివారం ఉదయం ఆలయం శుద్ధి తర్వాత తిరిగి పునర్దర్శనం. గ్రహణకాల సమయంలో పూజలు అందుకోనున్న శ్రీకాళహస్తీశ్వరుడు. రాత్రి 1 గంటకు గ్రహణ కాలంలో స్వామివారికి శాంతి అభిషేకాలు. నవంబర్ 19 తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి సందర్భంగా తిరుమల నుంచి రానున్న సారే ఊరేగింపుకు ట్రయల్ రన్ నిర్వహించిన టీటీడీ అధికారులు. ఎలాంటి ఇబ్బందులు లేవన్న విజిలెన్స్ అధికారులు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగిన వాల్మీకి జయంతి వేడుకలు. వాల్మీకి మహర్షిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.